హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ఆర్ ఛానల్ కేఎస్కే హోమ్ స్వీట్ హోమ్ అవర్ హోమ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని పట్టిపీడుస్తున్న బాధ ఒకటే ఒబాసిటీ ఊబకాయం ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది చిన్నవాళ్ళ నుంచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ఇది నేనే సొంతము అన్నట్టుగా ఉంటుంది ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు ఊబకాయంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు దీని వెనకాల లక్షల్లో డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు అలాగే చాలా రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దీన్ని తగ్గించుకోవాలని చెప్పేసి కానీ వాళ్ళు విఫలమే అవుతున్నారు అలాగే దీనికోసం రకరకాల డైట్లు ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడైనా వేరే ఒకళ్ళు చెప్పింది ఇది మనకి బాగా యూజ్ అవుతుందేమని చెప్పేసి మరి ఇంకొకసారి ఇంకొకళ్ళు చెప్పింది దాన్ని బట్టి మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటాము కానీ మనకి దాని రిజల్ట్ అనేది ఎక్కువగా రానే రాదు కానీ మనం కంటిన్యూస్గా దాని గురించి ఇబ్బంది పడుతూనే ఉన్నాము అలాగే దాని నుంచి వచ్చే రోగాలతో మనం బాధలు పడుతూనే ఉన్నాము సో ఈరోజు మీకు రూపాయి ఖర్చు లేకుండా మీ కిచెన్లో ఉండే కొన్ని వస్తువులతోనే మీకు చాలా ఈజీగా సులువుగా ఈ ఊబకాయం అనేది ఏదైతే ఉందో అది తగ్గటానికి ఒక సింపుల్ చిట్కా అవునండోయ్ నిజంగానే ఇది కానీ మీరు యూజ్ చేస్తే తప్పనిసరిగా మీకు చాలా ఊబకాయం అనేది దూరం అయిపోతుంది సో అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కానీ దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దాంతో మేము పెట్టిన ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఈ రోజుల్లో మనకి అవైలబుల్గా ఉన్న చాలా రకరకాల ఫుడ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో దాని మూలన ప్రతి ఒక్కళ్ళు కంట్రోల్ అనేది చేసుకోలేకపోతున్నారు ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయాలి మనం సంపాదిస్తుంది తినటానికి మంచిగా బ్రతకటానికి అని చెప్పేసేసి ఏది పడితే అది నోటికి కొంచెం టేస్ట్గా ఉంటే చాలు వెంటనే తినేస్తూ ఉన్నారు అది మన బాడీకి సెట్ అవుతుందా లేదా అది లాప్లోకి వెళ్ళి ఎంతసేపులో అది అరుగుతుందా లేదా అనేది ఎవరు గమనించుకోవట్లేదు అందులో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలామంది ఇన్స్టెంట్ అంటే ఇన్స్టంట్ మనం బయట నుంచి తెచ్చేసుకున్నామా తినే తినేసామా ఎందుకంటే ఉన్న వర్క్ ఏదైతే ఉంటుందో ఆ దాంట్లో ఉన్న బిజీ షెడ్యూల్కి వాళ్ళు ఒక పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ అనేది చేసుకుని చేసుకోలేకపోతున్నారు అలాగే ఎక్కువ శాతంగా బయట రోడ్ సైడ్ చేసే ఫుడ్స్ కావచ్చు రెస్టారెంట్లో ఉండే ఫుడ్ కావచ్చు ఆర్డర్ పెట్టుకోను లేకపోతే అక్కడికి వెళ్ళి తినటం అనేది జరుగుతుంది సో దాని మూలన మన బాడీలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఫస్ట్ మన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ఎప్పుడైతే మనం తినే వస్తువు ఏదైతే ఉంటుందో అది లాప్లోకి అప్పుడు అది ఒబెసిటీకి దారి తీస్తూ ఉంటుంది ఎందుకంటే మన తినిన ఆహారం ఏదైతే ఉంటుందో అది ఎంత త్వరగా అరిగిపోతుందో అది మన బాడీకి అంతే ఎనర్జీని ఇస్తుంది అదే అది అరగకుండా మన బాడీలో అలాగే ఉండి పేగుల్లో అతికిపోతే ఉంటే అది మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది అలాగే దాని తర్వాత చిన్నగా కడుపులో ఉబ్బరంగా అలాగే మనకి వామిటింగ్స్ వస్తున్నట్టుగా ఏదో నిండుగా అదొక రకమైన ఫీలింగ్ అనేది మనకి బాడీలో వస్తూ ఉంటుంది సో అది చిన్న చిన్నగా ఆ ఫ్యాట్ అనేది రూపంలో మారిపోయి అది మన బాడీలో అక్కడక్కడ పెరిగిపోతుంది దాని నుంచే మనకి ఒబేసిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో ఫస్ట్ మనం మన డైజెస్టివ్ సిస్టమ్ని ఎంత నీట్గా ఎంత బాగా ఫాస్ట్గా చురుగ్గా పనిచేసుకునేటట్టుగా ఉంచుకుంటే దాన్ని బట్టి మన బాడీ అంతే యాక్టివ్గా పంచు చేస్తుంది సో ఈ రోజు దీనికోసం మీకు కావాల్సింది మరి సింపుల్ అయినది వాము వాము మనందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు దీని గురించి మనకి తెలియచేస్తూనే ఉంటారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పాలు తాగి వాళ్ళకి అరగనప్పుడు వాళ్ళు కొంచెం వాముని వేడి చేసి వాళ్ళకి తాగిస్తూ ఉంటారు అలాగే తినే ఆహారంలో కూడా వాళ్ళు వాము కలుపుతారు వాము అనేది డైజెస్టివ్ సిస్టమ్ని చాలా చురుగ్గా పెంచుతుంది దాంట్లో చాలా బాగా మనకి మెటాబాలిజం అనేది ఉంటుంది వాము కానీ మనం నిత్యంగా తీసుకుంటూ ఉంటే దాంతో మనకి అరుగుదల అనేది బాగా పెరుగుతుంది మెటాబాలిజం బాగా పెరిగి మన బాడీలో ఫ్యాట్ అనేది చేరకుండా చేస్తుంది సో వాముని మనం ఏ విధంగా వాడుకోవాలి వామ్ ఒకటి మనకి మంచి ఫ్యాట్ కట్టర్ డ్రింక్గా ఎలా మనం తయారు చేసుకోవచ్చు ఏ విధంగా తీసుకోవచ్చు ఎంత మాత్రంలో తీసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తయారు చేసుకునే విధానం వామ్ అనేది ప్రతి ఒక్కరికి మన ఇంట్లో ఈజీగా అవైలబుల్ అయ్యే వస్తువే ఒకవేళ లేకపోతే మీరు బజార్ నుంచి వామ్ తెచ్చుకోండి దాని తర్వాత అది దాన్ని బాగా శుభ్రంగా చేసుకోండి ఎందుకంటే వామ్లో డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి దాంట్లో చిన్న చిన్న కర్ర పుల్లల్ లాంటివి ఉంటాయి అటువంటి దాన్ని మీరు శుభ్రం చేసుకోవాలి లేదంటే మీరు అలాగే వాడుకుంటే మీరు దాన్ని యూజ్ చేసుకునేటప్పుడు లేదా నేను ఇప్పుడు చెప్పే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తయారు చేసే దాంట్లో మీరు వేసుకుంటే మీకు అది నోట్లో డస్ట్ అనేది అంటే మట్టిగా కొంచెం కర్కర అనేది ఫీలింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి వామ్ని బాగా శుభ్రం చేసుకొని దాంట్లో నా పుల్లలు ఆ మట్టి అనేది శుభ్రం చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి ఇక ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో మీరు ఈ వామ్ని వేయండి వేసిన తర్వాత దాన్ని కొంచెం రంగు మారిన దాకా వేయించండి వేయించితే అప్పుడు ఒక మంచి సువాసన అనేది వస్తుంది అలాగే కొంచెం దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడు దాంట్లో మీరు సోప్ సోంప్ అనేది ప్రతి ఒక్కరికి మనకి తెలిసిందే మన ఇంట్లో కూడా దొరుకుతుంది చాలామంది దీన్ని ఈ అన్నం తినేసిన తర్వాత సోంపుని నోట్లో వేసుకొని తింటూ ఉంటారు మీకు తెలుసా మన పెద్ద పెద్ద హోటల్స్లోకి అక్కడికి ఎక్కడైనా బయట మనం లంచ్ కానీ డిన్నర్ కానీ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి మొత్తం లంచ్ కానీ డిన్నర్ కానీ అయిన తర్వాత మనకి సోంపు ఇస్తారు ఎందుకంటే సోంప్ అనేది మనం తినే ఆహారాన్ని బాగా అరగటానికి హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే వామిని వేయించుతున్నారో దాంట్లో మీరు కొంచెం లావుగా ఉండే సోంపు ఏదైతే ఉంటుందో దాన్ని తెచ్చి ఎంత శాతం అయితే మనం అక్కడ వాము తీసుకుంటున్నామో అంతే శాతం మనం దాంట్లో సరి సమానంగా సోంపు అనేది తీసుకోవాలి సన్న సోంపు పనికిరాదు లావుగా ఉన్న సోంపు ఏదైతే ఉంటుందో దాన్నే తెచ్చుకోండి ఇక రెండింటిని కలిపేసి చక్కగా వాటికి మంచి వాసన అలాగే కొంచెం రంగు మారిన దాకా దాన్ని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన ఒక ప్లేట్లో వేసుకోండి అది కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టండి చాలామంది అలాగే తీసేసి మిక్సీ పట్టేస్తూ ఉంటారు అలా అసలు చేయకండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే అది వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడతారు దాంట్లో ఉన్న స్టీమ్ ఏదైతే ఉంటుందో దాని మూలన ఆ సోంపు ఏదైతే ఉంటుందో లేదా మనం తిప్పే పదార్థం ఏదైతే ఉంటుందో అది బాగా మెదగదు అలాగే దాని లాభంలో కొంత నీరు అనేది చేరిపోతూ ఉంటుంది సో అందుకని కొంచెం అది బాగా చల్లారిన తర్వాత మీరు దాన్ని పౌడర్ లాగా బాగా చేసుకోండి అలాగే దాని ఒక చిన్న గ్లాస్ది ఏదైనా జార్ ఉంటుందో దాంట్లో మీరు తీసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అని మీరు అనుకుంటుంటే అది మీ ఇష్టం మీరు ఇక్కడ ఒక టెన్ స్పూన్స్ కానీ లేదంటే ఒక వంద గ్రాముల వరకు తీసుకొని లేదా యాభై గ్రాములు సోంపు యాభై గ్రాములు మీరు వామ్ అనేది తీసుకొని సరి సమానంగా దాన్ని వేయించుకొని ఒక బాటిల్లో వేసుకొని పెట్టుకోవచ్చు అది నిల్వ ఉంటుంది పాడవదు అసలు ఏ మాత్రం కూడా సో దాన్ని మీరు ఒక జార్లో పెట్టుకోండి ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి మీరు సుమారుగా గ్యాస్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అంటే కనీసం అది నాలుగు కప్పులకి సరిపోయేంత వాటర్ అనేది ఉంటుంది దాన్ని బాగా తరలివ్వండి దాని తర్వాత మీరు రోజు మొత్తం మీదుగా ఒక్క స్పూన్ మాత్రమే ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని వాడుకోవాలి సో మీరు ఒక్కసారిగానే దీన్ని యూస్ చేసుకొని అంటే కలుపుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత కావాల్సినప్పుడల్లా కొంచెం వేడి చేసుకొని తాగవచ్చు సో మీరు ఫస్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఏదైతే ఉందో అది ప్యాన్ మీద పెట్టుకుని అది బాగా తెరిన తర్వాత ఇది ఏదైతే పౌడర్ ఉందో దాన్ని ఒక స్పూన్ మాత్రమే తీసుకొని దాంట్లో వేసేయండి మీరు దగ్గర నుంచొని ఉంటే బాగా ఫుల్లో పెట్టేసి రెండు మూడు తెరలు బాగా రానివ్వండి అంటే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అవి తెరాలి అప్పుడే కదా మనకి ఆ సోంప్ అని వామ్ ఏదైతే ఉందో దాన్ని ఈ పద సంబంధించిన ఏదైతే లాప్లో ఉంటుందో అదంతా రసం అనేది ఆ నేలలోకి వచ్చేస్తుంది దాని తర్వాత దాన్ని గ్యాస్ ఆపేసేసి మీరు దాన్ని గోరువెచ్చగా ఆరనివ్వండి ఎందుకంటే వేడివేడిగా ఏ వస్తువు కూడా మనం తీసుకోకూడదు అతి చల్లని వస్తువు అతి వేడిగా ఉన్న వస్తువు మన బాడీకి చాలా హానికరము కాబట్టి దాన్ని గోరువెచ్చగా అవ్వనివ్వండి ఇంకా దాని తర్వాత దాన్ని మీరు కొంచెం కొంచెంగా అంటే మొత్తం వాటర్ ఒకేసారి తీసుకోకూడదు ఒక చిన్న కప్పుకి మీరు మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు దానికి అరగంట నుంచి గంట ముందు మీరు ఇది తీసుకోవాలి మనం ఎలా అయితే టీ కాఫీ కొంచెం కొంచెంగా సిప్ చేసుకుంటూ తాగుతామో ఆ విధంగా తీసుకోవాలి ఒకవేళ దీంట్లో మనం వామ్ వేసాం కాబట్టి దాని టేస్ట్ చాలామందికి నచ్చదు సో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక స్పూన్ కాకుండా అర స్పూన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు మీరు దాంట్లో అర స్పూన్ పౌడర్ అనేది వేసుకొని దాన్ని మరగబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇక దాని తర్వాత మీరు తీసుకునే భోజనానికి ముందు డిన్నర్కి ముందు బ్రేక్ఫాస్ట్కి ముందు మీరు ఈ కప్పు వాటర్ ఏదైతే ఉందో మీరు మరగబెట్టుకొని పక్కన పెట్టుకునే దాన్ని దాన్ని గోరువెచ్చగా చేసుకొని దాన్ని సిప్ చేసుకుంటూ తాగేసేయండి ఇక దాని తర్వాత ఒక గంట దాకా మీరు ఏమి తినకండి తాగకండి ఇక దాని తర్వాత మీరు భోజనం చేస్తే మీకు బాడీలో తినని ఏ పదార్థమైనా సరే ఇట్టే అరిగిపోతుంది అలాగే మీకు మెటబాలిజం పెరిగి మీకు గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు ఇక ఎవరైతే ఇలా వాటర్ని బాయిల్ చేసుకుని తాగదలుసుకోలేకపోతున్నారు వాళ్ళ కొంచెం క్వాంటిటీగా అంటే ఒక స్పూన్ని నాలుగు భాగాలు చేసుకొని దాన్ని మనం నోట్లోకి వేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగేసేయాలి అలా ఎవరికి ఏ విధానం నచ్చితే మీరు ఆ విధంగా చేసుకోవచ్చు బాగా తరలబెట్టుకునైనా టీ రూపంలో మీరు తీసుకోవచ్చు లేదంటే పొడి శాతంలో అయినా మీరు తీసుకొని కొంచెం గోరు నీళ్ళు తాగినా సరిపోతుంది సో దీనికి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంతో కాలంగా ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది ఇట్టే కరిగిపోతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్